తెలుగు యువకేంద్రం అనే ఆర్గనైజేషన్ ద్వారా మాకు ఐక్యరాలు ప్రవేశిస్తున్నారండి. ఇది మా సెంటర్ నుంచి 6 కిలోమీటర్స్ స్ట్రెచ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇంట్లో పెద్దలో పిల్లలు అందరూ కూడా పాల్గొంటున్నారు. దాని వలన ఈ సైకిల్ తొక్కడం వల్ల వ్యాయామం ప్రతి ఒక్కరూ కూడా చూసి ప్రతిరోజు సైకిల్ తొక్కడం కానీ ఏదో ఒక వ్యాయామం చేయడం ద్వారా మన ఆరోగ్యం కాపాడుతుంది. మీరు చేసే దీనికి అందరూ కూడా సహకరించాలని Slow. చాలా రకమైనటువంటి శ్రమ కనీసం రోజు 24 గంటలు కనీసం మనకు ఒక గంట మన కోసం మనం వెచ్చించి మరి నడక కానీ సైకిలింగ్ కానీ చేసినట్లయితే ఆరోగ్యంగా ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉన్నామో సీజనాలలో ఉన్నటువంటి వచ్చేటటువంటి వ్యాధులు కానీ మనం తగ్గించుకోవాలి. ఓల్డ్ బైసికల్ డే నిర్వహిస్తున్నాం. మనకి 13 జిల్లా ప్రజెంట్ పాత 13 జిల్లాల్లో ప్రతి చోట ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. 3 పిలిగ్రిమ్స్ ఎన్నుకున్నారు. 1 అనంతపురం, కడప అండ్ గుంటూరు. తర్వాత జిల్లా వైజ్గా మన కృష్ణా జిల్లా ప్రజెంట్ కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికి మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా పెరగాలి. దానికి ప్రత్యేకమైనది వాహనంగా మనం సైకిల్ గుర్తించాం. ఆ సైకిల్ డే అనేది మనం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రామ్ అనేకమైన ఎదురుగా చేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్ అయిన యుఎఫ్ఓని మనం సంప్రదించగా ఆయన మనకి యాక్సెప్ట్ చేసి ఆ సైకిల్ డేని పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ శ్రీనివాస్ గారిని అలాగే జడ్పీటీసీ గంగాబాబు గారిని మనం ముఖ్య అతిథులుగా పిలుచుకున్నాం. వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక్కడ చూస్తే మీరు పిల్లలందరూ కూడా డైలీ వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటున్నారు. సైక్లింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు నేర్పించారు యుఎఫ్ ఆర్గనైజేషన్ ద్వారా. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఈ గుంటూరు బాపులపాడు పట్టణం అండ్ ఈ గుడివాడ ఈ మొత్తం ఏరియాలన్నీ కూడా ఈ గుడివాడ రెవెన్యూ డివిజన్లోనే అత్యంత అద్భుతమైన ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.